హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జాబ్స్ అకాడమీ ఇప్పుడు చెప్పే ఈ నోటిఫికేషన్కి మన తెలుగు రాష్ట్రంలోనే పరీక్షా కేంద్రం ఉంటుంది సెలెక్ట్ అయితే మన తెలుగు రాష్ట్రంలోనే ఉద్యోగంలో ఉండొచ్చు చాలా తక్కువ కాంపిటీషన్ ఉంటుంది చాలా తొందరగా ఈ ఉద్యోగంలో సెటిల్ అవ్వచ్చు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలోని అభ్యర్థులు ఎవరైనా కూడా అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు అసలు వదిలిపెట్టకండి ఆన్లైన్ అప్లికేషన్ అనేది చేయాల్సి ఉంటుంది ఆఫ్లైన్ మెథడ్ కాదు సో సమయం అనేది సెకండ్ ఛాన్స్ అనేది ఎవ్వరికి ఇవ్వదు మీకు అవకాశం ఉంటే ఖచ్చితంగా నోటిఫికేషన్ అప్లికేషన్ చేసుకోండి ఎందుకంటే మన తెలుగు రాష్ట్రమే కాబట్టి ట్రై చేయండి క్లియర్ ఇన్ఫర్మేషన్ ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి అనేది క్లియర్గా చెప్తాను పూర్తి వివరాలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చివరిదాకా వీడియోని చూడండి మీకు ఈ నోటిఫికేషన్ గురించి అవసరం లేదు అనుకున్నట్లయితే మీ ఫ్రెండ్స్తోనైనా షేర్ చేసుకోండి మన తెలుగు వాళ్ళు కాబట్టి వాళ్ళకి హెల్ప్ చేయండి మీ వాట్సాప్ గ్రూప్లలో ఈ వీడియోని షేర్ చేయండి వీలైనంత వరకు వీడియో అయితే లైక్ చేయండి సో నోటిఫికేషన్లోని వివరాలు కూర్చున్నట్లయితే వార్డు సర్వెంట్ ఉద్యోగాలు పదమూడు వేల బేసిక్ నుంచి నలభై వేల రెండు వందల డెబ్బై వరకు బేసిక్ ఉంటుంది టీఏలు డిఏలు అన్ని కలిపి ఇరవై రెండు వేల వరకు శాలరీ ఇస్తారు రెండు పొజిషన్స్ ఉన్నాయి ఈ రెండు పొజిషన్స్ కూడా ఓబీసీ వాళ్ళకు రిజర్వ్ చేయడం జరిగింది పద్దెనిమిది నుంచి ఇరవై ఎనిమిది సంవత్సరాల వయసు ఉండాలి కేవలం పదవ తరగతి అనేది చదివినట్లయితే సరిపోతుంది ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు డ్రెస్సర్ ఉద్యోగాలు పదమూడు వేల నుంచి నలభై వేల రెండు వందల డెబ్బై వరకు అంటే దీనికి కూడా ఇరవై రెండు వేలకు వరకు శాలరీ ఇస్తారు ఐదు ఉద్యోగాలు ఉన్నాయి జనరల్లో రెండు ఉన్నాయి ఈ రెండు ఉద్యోగాలకు ఎవరైనా అప్లికేషన్ చేసుకోవచ్చు ఓబీసీలో రెండు ఉన్నాయి ఎస్సీ వాళ్ళకు ఒకటి జనరల్ వచ్చేసి పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు సంవత్సరాల వయసు ఉండాలి ఓబీసీ పద్దెనిమిది నుంచి ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఎస్సీ వచ్చేసి పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాల వయసు ఉండాలి ఇంటర్మీడియట్లో ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ చదివిన అభ్యర్థులు ఎవరైనా ఉన్నట్లయితే అప్లికేషన్ చేసుకోవచ్చు ఎక్స్పీరియన్స్ అవసరం లేదు ల్యాబ్ అసిస్టెంట్ ఉద్యోగాలు జనరల్ కేటగిరీలో ఒకటి ఉంది పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు సంవత్సరాల వయసు ఉండాలి ఇంటర్మీడియట్ విత్ బయాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీ చేసిన అభ్యర్థులు ఉన్నట్లయితే అప్లికేషన్ అది చేసుకోవచ్చు నర్సెస్ ఉద్యోగాలు ఉన్నాయి ఉన్నాయి బీఎస్సీ నర్సింగ్ చేసి అంటే బీఎస్సీ నర్సింగ్ ఆర్ త్రీ ఇయర్స్ మిడ్ వైఫరీ కోర్స్ చేసిన అభ్యర్థులు ఎవరు ఉన్నట్లయితే అప్లికేషన్ చేసుకోవచ్చు వీటికి కూడా స్పెషల్గా మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు ఓబీసీ ఒక పొజిషన్ ఉంది పద్దెనిమిది నుంచి ఇరవై సంవత్సరాలు ఎస్సీ ఒకటి ఉంది పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాలు ఫార్మసిస్ట్ ఉద్యోగాలు సో డిఫామ్ చేసి ఉండాలి ఉద్యోగాలకు సంబంధించి దాంతోపాటు అసిస్టెంట్ మెడికల్ ఆఫీసర్ వచ్చేసి ఎంబీబీఎస్ చేసి ఉండాలి ఐదు ఉద్యోగాలు ఉన్నాయి జనరల్లో రెండు ఓబీసీ రెండు ఎస్సీ వాళ్ళకు ఒకటి ఉంది ఎంబీ వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళకి ఈ వీడియోస్ షేర్ చేయండి శానిటరీ ఇన్స్పెక్టర్ ఒకటి ఉంది అసిస్టెంట్ ఇంజనీర్ వచ్చేసి రెండు పొజిషన్స్ ఉన్నాయి దాంతోపాటు అసిస్టెంట్ కమాండెంట్ ప్లానర్ వచ్చేసి నాలుగు పొజిషన్స్ ఉన్నాయి వీటికి బీటెక్ సివిల్ చేసి ఉండాలి అసిస్టెంట్ ఇంజనీర్కి వచ్చేసి బీఈ బీటెక్ సివిల్ చేసిన అభ్యర్థులు ఎవరు ఉన్నట్లయితే అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు ఈ నోటిఫికేషన్ మనకు సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు నుంచి రావడం జరిగింది చాలా రోజుల తర్వాత చాలా సంవత్సరాల తర్వాత ఈ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది సో ఈ రోజు ఎందుకు ఈ నోటిఫికేషన్ అంటే మనకు ఈ రోజే స్టార్ట్ అయింది ఆన్లైన్ అప్లికేషన్ చేసుకునే విధానం వచ్చేసి సో దీనికి సంబంధించి జనరల్ క్యాండిడేట్స్ అయితే ఐదు వందల రూపాయలు ఓబీసీ వాళ్ళైతే ఐదు వందల రూపాయలు ఎస్టీ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ అయితే టూ హండ్రెడ్ రూపీస్ వచ్చేసి పోస్ట్ నెంబర్ వన్ టూ సిక్స్ వరకు ఉన్న వాళ్ళు అప్లికేషన్ చేసుకోవాలి పోస్ట్ నెంబర్ సెవెన్ టూ నైన్ వరకు ఉన్న వాళ్ళు జనరల్ అయితే మూడు వందలు ఓబీసీ అయితే మూడు వందలు ఎస్సీ ఎస్టీ వాళ్ళు అయితే వంద రూపాయలు అనేది ఆన్లైన్లో అప్లికేషన్ అనేది చేసుకోవాలి డబ్ల్యూడబ్ల్యూ డాట్ కంటోన్మెంట్ బోర్డు రిక్రూట్ డాట్ ఓఆర్జీ అనే అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు మనకు ఈ రోజు నుంచి ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉంది ఇరవై ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై ఒకటి వరకు అవకాశం అనేది ఉంది నేను డిస్క్రిప్షన్లో పీడిఎఫ్ అయితే ప్రొవైడ్ చేస్తాను ఇక్కడ మనకు ఏ ఏ ఉద్యోగానికి ఏమేమి ఎగ్జామినేషన్ ఉంటుంది ఎలా ఉంటుంది అనేది ఉంటుంది సింగిల్ ఎగ్జామ్ ఉంటుంది చాలా అంటే చాలా తొందరగా ఉద్యోగంలో స్థిరపడవచ్చు చాలా తక్కువ టైంలో మీరు ఉద్యోగం సాధించే అవకాశం అయితే ఉంటుంది ప్రతి ఒక్కరూ అప్లికేషన్ చేయడానికి అయితే ట్రై చేయండి ఆన్లైన్ అప్లికేషన్ కాబట్టి దీనికి సంబంధించిన డౌట్స్ ఏమన్నట్లయితే కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మన ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయండి సో నేను కూడా మీతో పాటుగానే ఈ ఉద్యోగాలకు అయితే చేస్తాను ఇఫ్ ఇన్ కేస్ నాకు జాబ్ వస్తే ఖచ్చితంగా ఈ ఛానల్ని పబ్లిక్ చేసేస్తాను అంటే ఛానల్ వచ్చే రెవెన్యూ అనేది ఇలా మీకు సంబంధించి ఎగ్జామినేషన్ ఫీజు కట్టుకోవడానికి కానీ బుక్స్ కొనుక్కోవడానికి మాత్రం కంపల్సరీ డొనేట్ అయితే చేయడం జరుగుతుంది సో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి నా ఆలోచన మీకు నచ్చిందంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంటుంది ఇన్స్టాగ్రామ్లో మాత్రం తప్పకుండా ఫాలో అవ్వండి అక్కడ మీకు స్టోరీస్లో కానీ అప్డేట్ అయితే చిన్న చిన్న అప్డేట్స్ పెడతాను ఏమైనా మీకు డౌట్స్ ఉంటే డైరెక్ట్గా నన్ను పర్సనల్గా కాంటాక్ట్ అవ్వచ్చు థ్యాంక్ యూ